హలో ఫ్రెండ్స్, నరసరావుపేటలోని డిఎస్ఏ స్టేడియం లేదా డాక్టర్ కోడెల శివప్రసాద్ స్టేడియంలో 1600 మీటర్స్ రన్నింగ్ కండక్ట్ చేయడానికి మా సైడ్ విన్స్ అకాడమీలోని స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకొచ్చాము. సో గుంటూరు అగ్నివీర్ గుంటూరు యారో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 2023 ఈ స్టేడియంలోనే, అంటే ఈ డిఎస్ఏ స్టేడియంలోనే కండక్ట్ చేస్తారనేసి ఇప్పటికీ ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ కూడా అందరికీ కూడా రిలీజ్ అయిపోయాయి. సో ఇంకెవరైనా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అడ్మిట్ కార్డ్స్ అయితే కొంచెం ఎర్లీగానే రిలీజ్ చేశారు, దాదాపు 1 మంత్ ఇంకా టైం ఉండగానే మనకు అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ చేశారు. ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే ఈరోజు అయితే ఈ ట్రాక్లో 1600 మీటర్స్ మన స్టూడెంట్స్కి టైమింగ్ అనేది కండక్ట్ చేయాలనేసి అయితే ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. కొత్తగా కోచింగ్కి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా కోచింగ్కి జాయిన్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా 1 మంత్ టైం ఉంది కాబట్టి 1 మంత్కి అయితే ఫీజు కట్టుకొని కోచింగ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు ఒక బెనిఫిట్ ఏమంటే ఆల్రెడీ ఇదే ట్రాక్లోనే మీకు ఆర్మీ ర్యాలీ జరుగుతుంది కాబట్టి మనకి వీక్లీ 2 సార్లు లేదా 3 సార్లు ఈ ట్రాక్లోనే మీకు టైమింగ్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాము. వారానికి 2 సార్లు లేదా 3 సార్లు ఇదే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్ళి 1600 మీటర్స్ టైమింగ్ అనేది కండక్ట్ చేసి మీ టైమింగ్ అనేది ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా అయితే తెలిసిపోతుంది. అసలు గ్రౌండ్ ఎలా ఉంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటి, అసలు రన్నింగ్ ట్రాక్ ఎలా ఉంది, 4 అన్ని మూలల్లో కూడా అన్ని చోట్ల కూడా పరిగెత్తడానికి ఎలా ఉంది, షూతో పరిగెత్తే బాగుంటుందా లేదంటే వితౌట్ షూస్తో ప్రాక్టీస్ చేస్తే బాగా సరిపోతుందా ట్రాక్ అనేది, ఈ టోటల్ డీటెయిల్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మన స్టూడెంట్స్ యొక్క 1600 మీటర్స్ టైమింగ్ అనేది చూపిస్తాను. ఆల్రెడీ ఇప్పుడు వార్మప్ ఎక్సర్సైజ్ చేపిస్తున్నాడు మన పీఈటీ అశోక్. సో వార్మప్ ఎక్సర్సైజ్ అయిపోగానే మనకి టైమింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద కూడా టైమర్ అనేది కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా ఇద్దరు కూడా ఒకేసారి టైమర్ అయితే ఆన్ చేస్తాను. నా కూడా ఐడియా అర్థమైపోతుంది, ఎక్కడ వీడియోని అయితే నేను స్టాప్ చేయట్లేదు, మీరు చూడండి. సో ప్రజెంట్ ఈ ట్రాక్ అయితే, ఈ ట్రాక్ అనేది 425 మీటర్స్ ఉందనేసి అయితే చెప్పారు. సో మేము కూడా ఇంకా చూడలేదు, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అన్నీ కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను, ట్రాక్ ఎంత ఉందనేసి బైక్లో కొలిచి మరి చూపిస్తాను. సో ఈ 425 అంటే దాదాపు మనకి 1700 అయితే కౌంట్ వస్తుంది, 1.7 కిలోమీటర్స్ అయితే. సో చూద్దాం టైమింగ్ అనేది ఎంత వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా ఎవరైనా గుంటూరు ఏఆర్ఓ లేదా తెలంగాణ ఏఆర్ఓ వాళ్ళు ఫిజికల్ కోచింగ్కి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే మనకు ఇన్స్టిట్యూట్లో లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా స్టార్ట్ అయింది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా తర్వాత అయితే వెల్లడిస్తాము. ప్రజెంట్ అయితే ఫిజికల్ కోచింగ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా జాయిన్ అవ్వచ్చు. గుంటూరు వాళ్ళకి అయితే మెయిన్గా ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన నర్సరావుపేటలోని డిఎస్సీ స్టేడియంలోని ఇలా ఇప్పుడు మీకు ప్రజెంట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా 1600 మీటర్స్ టైమింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేపిస్తాం కాబట్టి మీకు కూడా ఈజీగా ఉంటుంది, సెలక్షన్స్ దగ్గర వచ్చేటప్పటికి. ఎగ్జాక్ట్గా ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, రన్నింగ్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. కోచింగ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా జాయిన్ అవ్వండి. సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది.
అక్కడ ఎంటర్ కొడతా అవుటర్ కొట్టుకుంటా.